దేవేరులతో వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారు అటువంటి ఇల వైకుంఠం నుంచి కోటి దీపాల మండపానికి వేంచేసిన స్వామివారికి సింహాచల క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి అర్చక వరేణ్యుల ద్వారా సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారికి కళ్యాణ క్రతువు నిర్వహించవలసిందిగా మనవి. శ్రీమన్నారాయణ కరుణానిధి భక్తవత్సల సకలలోకనాయక దేవదృయం మనుష్యలింగమస్థావర భేద జతజల్లక్షణ ప్రపంచ స్వరూప సర్వభూతాత్మక సర్వజీవ నియామక సకల జగత్ స్వామిన్ అర్చముఖేన దివ్యదురు కళ్యాణ మహోత్సవమధార్యత. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగణాం జగక్షుషే నమో దివే నమః పృథివ్యే సప్రథ సభాం మే గోపాయ ఏతసభ్యాః సభాసదః తానింద్రియావతః కురు ఖండారమంత్ర దేవస్థానేషు లాంఛనం తదేవ లగ్నం సుజనం దదేవ తారాబలం చంద్రబలం దదేవ విద్యాబలం దైవ బలం దదేవ లక్ష్మీపదే దేంఘ్రికం స్మరామి యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయ భూతిర్ధవాని ధర్మ ధర్మ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుష సమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయ తమో హరిః లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిన్నేవరస్యామో హృదయస్థో జనార్దనః ఎవరి స్థానంలో వాళ్ళు సావధానంగా దయచేసి కూర్చొని కళ్యాణం తిలకించవలసిందిగా ప్రార్థన. అందరూ ఒక్కసారి శిరస్సు వంచి స్వామికి నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణ చేసుకోండి. ప్రతి ఒక్కరు చండాది ద్వారపాలకేభ్యో నమః అనంత నిత్య సూర్యభ్యో నమః పరాంగుషపరకాలాది మహాభాగవతేభ్యో నమః యతివరయామునాది పూర్వాచార్యేభ్యో నమః ఇది నమస్కారం కృత్వా పృథివ్యాహమేరపృష్ఠర్భిః కూర్మో దేవతా సుదరం ఛందః ఆసనే వినియోగః అనందాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. శ్రీ భగవదాజ్ఞయా భగవత్ కైంకర్యార్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే ఆగ్నేయకోణే ఆంధ్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశే శ్రీ సింహాజలక్షేత్రే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ శుభకృన్నామ సంవత్సరే దక్షిణాయనే శరద్రతౌ కార్తీకమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం శుభదిదౌ
స్థిరవాసరి శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ ఏదేశాం భక్త మహాజనానాం. అమ్మా అందరూ కూడా కళ్యాణం ప్రారంభమవుతోంది, అందరూ సావధాన చిత్తులై ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని ఉండాలి, ఎవరు నిలబడి ఉండద్దు. సంకల్పం ప్రారంభమవుతోంది, మీరందరూ స్వయంగా కళ్యాణాన్ని మీరే జరిపినట్టుగా మీరే ఆచరించినంత ఫలితం కలుగుతుంది. ఆ సంకల్పంలో మీ మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య, మీ ఇంటి పేరును ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య, నామధేయస్య, మీ యజమాని అంటే మీ యొక్క భర్త పేరును స్మరణ చేయండి. నామధేయస్య, ధర్మపత్ని, భార్య పేరును ఒక్కసారి తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య, మీ పిల్లల పేర్లను కూడా తలుచుకోండి. మీ సంతానాన్ని, మీ పైన పెద్దవాళ్ల పేర్లను కూడా తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం, అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఉండండి. సింహాచలం నుంచి వచ్చినటువంటి పండితుల వారు మీ అందరి చేత సంకల్పం చెప్పిస్తారు. ముక్త కంఠంతో గట్టిగా అందరూ చెబుతూ ఉండండి. మమ సహకుటుంబానా సహకుటుంబానా క్షేమ ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధా చతుర్విధా ఫలార్థ పురుషార్థ సిద్ధ్య శుభదినే శ్రీ శ్రీ వరాహ వరాహ లక్ష్మీ నృసింహ స్వామినః సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం. కాశ్యప గోత్రస్య శ్రీ భూనీలాసమేత శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ భగవంతముద్దిశ్య శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ భగవత్ప్రీత్యర్థం దివ్య తిరు కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే కరిష్యమాణ తదంగత్వేన దదాదో సుజ్జర్థం మృత్యర్థం సాంజర్థమభ్యదయార్థం చ మహాజనేర్మహాభాగవతైస్సహ భగవత్ పుణ్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరసమాప్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం చ కరిష్యే విశ్వక్సేనం తండలో పరినిధాయ ఆగ్నేయమిత్యావాహ్యాయ విత్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. ఓం విశ్వక్సేనమావాహయామి హరిమావాహయామి అమితమావాహయామి శాంతమావాహయామి ధియాయామి విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండోదహానం మేఘశ్యామం సుఖమణిగుణం వేదవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం దళితధనుజం సూత్రవత్యా సమేతం విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్ర గదాధరం తజ్జన్యామతః సర్వాం భర్జయంతం దివౌకసః వందే వైకుంఠసేనాన్యం దేవం సూత్రవతీ సఖం యద్వేత్రజగరస్పందే విశ్వమేదద్యవస్థితం ప్రదద్విష్ణురిత్యాసనం. ఓం ప్రదద్విష్ణస్తవతే వీర్యాయ మృగోన భీమః కుచరో గిరిష్ఠాః యస్య ఋషత్రిష విక్రమణేషు
అధిక్షయంది భువనాని విశ్వ శుక్సేనాయ నమః రత్నసింహాసనం సమర్పయ స్వామివారి కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన జరుగుతోంది. తదేకమైన మనస్సును లగ్నం చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తూ ఉండండి. సింహాచల క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి యోగ నారసింహ స్వామి సింహాచల నారసింహ స్వామి వారి కళ్యాణోత్సవం స్నానోర్జేనాయ చక్షసే యోమశ్రీమతమోరసస్తస్య భాజయదేహనః ఉషదేరివ మాతరః తస్మారంగమామవోయస్య క్షయాయ జన్మథా ఆపోజనయథాచనః. శుక్సేనాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి అభివస్త్రేతి వస్త్రం. ఓం సభివస్త్రా సువసనాన్యరుషాభిధేనో సుదుఃఖాః పూయమానః ఉత్తరీయం సమర్పయామి బ్రహ్మదేవానామిచోర్ధ్వం. ఆయుష్యమగ్రేయం దివ్య యజ్ఞోపవీతం సమర్పయామి గంధద్వారామతి శ్రీజందరం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరేకో సర్వభూతానాందామిహాపహ్వయే శ్రీయే. శుక్సేనాయ నమః దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి తద్విష్ణోః పరమం పదవతి పుష్పం. తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంది సూరయః దివేవ చక్షరాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాంసస్యమిందతే విష్ణోర్యత్వరమం పదం. చామందికా మకులజంబక పాటలాభ్యమున్నా గజాధికర వీర రసాల పుష్పైః కుంద ప్రవాల తులసీదల మల్లికాభిః స్వాం పూజయామి జగదీశ్వర మే ప్రసీద. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి కాండాత్ కాండాత్ ప్రణోహంతి పురుషః పురుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనో సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవేష్టకే విధే మహావిషావయం అశ్వక్రాందే రథక్రాందే విష్ణుక్రాందే వసుంధరా శిరసా ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. విశ్వక్సేనాయ నమః. ఓం సకల విభద ప్రౌఢ సైన్యాదినాథాయ నమః. ఓం ముద్రాధరాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం శంఖధరాయ నమః. ఓం దండధరాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. ఓం సుమణిమకుటాయ నమః. ఓం వీతవస్త్రాయ నమః. ఓం శుభాంగాయ నమః. ఓం దళిత దనుజానాద్యాః పిశాచాశ్చ తేభి గృహ్ణన్ విమంబలిం దక్షిణ దింబులిం దత్వా వృక్షేషు పర్వతాగ్రేషు ఏ విదుక్షుషు సంస్థితాః భూమౌ వ్యోమ్ని స్థితా ఏ చ తేభి గృహ్ణన్ విమంబలిం పశ్చిమ దింబలిం దత్వా ధర్మబాలాదయో భక్తా ఏ భూతా ఉదగా స్థితాః తేభ్యో బలిం ప్రదాస్యామి సర్వే గృహ్ణంతు సత్వరం ఉత్తర దింబలిం దత్వా త్రివిక్రమ క్రమాగ్రాంత త్రైలోక్యేశ్వర కేశవ తత్ర సాదాదిదంతోయం పాద్యం తేస్తు జనార్దన యుత్తరైర్ప్రసన్నార్ఘ్యం సమర్ప్య. ఓం యుజ్ఞానః ప్రథమం మనస్తత్వాయ సవితాధయః అగ్నిర్నిచాయ పృథివ్యాధ్యాభరత్ యుక్త్వాయ మనసా దేవాన్ సువర్యతోధయా దివం బృహద్యోతిః కరిష్యతః సవితా ప్రసువాదితాన్ యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే సువర్గేయాయ శక్యై యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహదో విపశ్చితః
विहात्रान देवज नामिते कैन मही देवस्य सविदुः परिष्टुतिः अर्यम नो अग्निमिति प्रतिसरम अभिमन्त्रिया ओम अर्यम नो अग्निम प्रयन्त क्षिप्रम मृदे छन्दागस्वश्रवो देवराश्च रक्षासूत्र देवताभ्यो नमः ध्यायामि आवाहयामि रत्नसिंहासनं समर्पयामि अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्मरयामि ओम आपोहिष्ठामयो भवस्थान ऊर्जेत धातना महेरणाय चक्षसे योगश्वतमोरसस्तस्य भासे देहनः उषतीर्व मातरः तस्मारङ्गमाम भोजस्य क्षया यदिन्वथा आपो जनयथा जनाः रक्षासूत्रदेवताभ्यो नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रार्धमक्षदान् समर्पयामि ऊर्ध्वमुद्रान् समर्पयामि यज्ञोपवीतं समर्पयामि गन्धं समर्पयामि पुष्पं समर्पयामि तुलसीतलैश्च पूजयामि ॐ वनस्पत्युद्भवेद्दिव्यैर्नानागन्धैः संयुतः आघ्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यामि साक्षात् देवं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यम् శ్రీ 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 వరాహలక్ష్మీంద్ర సింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన ఆరాధనా పుణ్యాహ వాదనమని అయిన తర్వాత రక్షాసూత్ర బంధనానికి షోడశోపచార పూజ జరుగుతూ ఉన్నది. స్వామి మనందరినీ రక్షించేటటువంటి వాడు, ఆయన రక్షాసూత్రం ఎందుకు ధరింపజేస్తున్నారు అంటే ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు రామావతారంలో, సకృదేవ ప్రపన్నాయ తవా స్మితిజ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతమమ, ఎవ్వరైతే నన్ను శరణు తెచ్చి పాహి పాహి అని అంటారో అటువంటి వారందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యత నాది, ఆ రక్షణ బాధ్యత నేను వహిస్తున్నాను. అలాగే కృష్ణావతారంలో కూడా స్వామి ఒక మాట చెప్పి ఉన్నారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, నేను వారందరి యొక్క యోగక్షేమాలు నేను వహిస్తున్నాను అని స్వామి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞకి నిరూపణగా స్వామి ఈనాటి కళ్యాణ మహోత్సవ కాలంలో రక్షాసూత్ర బంధనాన్ని ధరింపజేస్తున్నారు. అందున శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు రక్షాసూత్ర బంధనాన్ని స్వీకరించడంలో మరొక్క విశేషమున్నది. అదేమిటయ్యానంటే స్వామి శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం అనేక అవతారములు దాలుస్తూ వరాహ లక్ష్మీ నృసింహస్వామిగా సింహాద్రిపై అవతరిస్తూ స్వామి భక్త రక్షణే తన ధ్యేయమని సముద్రంలో పడబోతున్నటువంటి ప్రహ్లాదుని రక్షించడొరకై సింహాచలంలో ఒక్కసారిగా ఆ కొండ మీద నుంచి దూకి ప్రహ్లాదుని రక్షించి అటువంటి స్థలం సింహాచలం. అందుకనే మనం స్వామివారి యొక్క నిజ రూప దర్శనం అక్షయ తృతీయ చందనయాత్ర నాడు స్వామి దర్శనం చేసుకున్నట్లయితే కుందాభ సుందరదను పరిపూర్ణ చంద్రబింబానుకారి వదనో ద్విభుజ త్రినేత్ర శాంత త్రిభంగి లలిత క్షితిగుప్త పాద సింహాచలే జయతి దేవవరో నృసింహ అని ఆ తల్లన మల్లెపువ్వు లాంటి దివ్య దేహంతో ద్విబాహువులతో మూడు లోచనములతో త్రిభంగి రూపంగా స్వామి ప్రహ్లాద రక్షణార్థమై అవతరించి ఉన్నారు. మనమందరము కూడా ప్రహ్లాద హృదయస్థులమై స్వామిని ప్రార్థిస్తే స్వామి మనందరి గురించి కూడా అట్లాగనే నిరంతరం రక్షణ స్వీకరిస్తూ ఉంటారని దానికి నిదర్శనంగా ఈనాటి కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్ర బంధనాన్ని స్వీకరిస్తున్నారు. అనయా ధ్యానవాహనాది మేళం పవిత్రమైన కంకణములు దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. సింహాచలవాస నారసింహ గోవింద సింహాద్రినాథ లక్ష్మీ నారసింహ గోవింద, ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని ఉండాలండి. దయచేసి ఎవరు నిలబడద్దు, వెనకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతోంది. అయినా నిలబడి ఏ పూజా కార్యక్రమాన్ని మనం చేయవద్దు కాబట్టి కూర్చొని భక్తితో సావధాన చిత్తులై ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని సింహాచల నరసింహస్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షించండి. పరమ పవిత్రమైన
రక్షాబంధనం కంకణ ధారణ జరుగుతోంది. కళ్ళారా దర్శించండి. రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. గోవింద సింహాద్రినాద గోవింద లక్ష్మీ నారసింహ గోవింద యోగ నారసింహ గోవింద శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాసూత్ర బంధనాన్ని స్వీకరించిన తరువాత జగద్రక్షణ భారాన్ని వహిస్తూ జగత్ పోషణ కర్తృత్వాన్ని స్వామి స్వీకరిస్తూ అమ్మవారితో కలిసి స్వామి ఈనాడు మనందరినీ అనుగ్రహించడానికి ఈ కళ్యాణంలో భాగంగా గృహస్థాశ్రమ స్వీకరణ సిద్ధిగా యజ్ఞోపవేదాన్ని ధర్మ చేసుకుంటున్నారు. ఎందుకు స్వామిని అమ్మవారితో కలిపి చూడాలయ్యా అంటే మనకి ఇతిహాసం ఒక చిన్న కథ చెప్పుతున్నది. మనకి రామాయణంలో రామచంద్రమూర్తి మాత్రమే కావాలి, సీతమ్మవారు అక్కర్లేదని ఒక ఆమె అన్నది. ఆమె శూర్పణఖ. ఆమె యొక్క పరిస్థితి ఎటువంటి స్థితికి వచ్చినదో మనందరికీ తెలుసున్నదే. అట్లా కాదు, రాముడు ఒక్కర్లేదు, అమ్మవారు ఒక్కరే, సీతమ్మవారు ఒక్కరే నాకు కావాలని మరొక ఆయన 10 తలల వాడు కోరుకున్నాడు. ఆయన యొక్క పరిస్థితి ఎటువంటిదో మనందరం చూసినదే. అట్లా కాదు, అమ్మవారిని అయ్యవారిని రామచంద్రమూర్తిని సీతమ్మ తల్లిని కూడా నా హృదయంలో నిరంతరం నిలుపుకొని ధ్యానిస్తుంటానని ఒక మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు అన్నారు. ఆయన నవబ్రహ్మ. అటువంటి ఆయన ఎటువంటి మనకు ఆదర్శంగా ఉన్నారో ఆ విధంగానే అమ్మవారిని అయ్యవారిని విడివిడిగా కాకుండా వారిద్దరినీ కలిసి మన హృదయ గుహలో బంధింపజేసుకుని మనము నిరంతరము స్వామిని మనస్సుతో అర్చించడం కొరకు స్వామి ఈనాటి కళ్యాణ మహోత్సవ భాగంలో గృహస్థాశ్రమ స్వీకరణ సిద్ధిగా యజ్ఞోపవేదాన్ని ధరింపజేసుకుంటున్నారు. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయ యజ్ఞోపవేద దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు ఆచమ్యా. మేళం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమక్రియం ప్రజమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామివారు ధరించబోయేటువంటి పరమ పవిత్రమైన యజ్ఞోపవేతం దర్శనమిస్తోంది. అందరూ కళ్ళగద్దుకోండి. గోవింద సింహాద్రినాద గోవింద యోగ లక్ష్మీనారసింహస్వామి గోవింద గోవింద గట్టిగా రెండు చేతులు ధారణ జరుగుతోంది. స్వామి వివాహ కళ్యాణ మహోత్సవంలో అమ్మవారిని వెతుకుడు కొరకై మంచి హృదయం కలిగినటువంటి మంచి వేద పండితులను పంపిస్తున్నారు. స్వామికి అమ్మవారిని చూచుడు కొరకై ఆ అమ్మాయి ఎట్లా ఉండాలి ఏమిటి అనే విషయం అంతా కూడా ఆ వారందరూ చూస్తుంటారు. వారికి ఒక దక్షిణ భాగాన్ని ఇస్తున్నారు మన నరేంద్ర చౌదరి గారు. సుహృదస్తమ వేదాన్ భగవద్ధంగన్యాధ్వానాదితో ద్వాభ్యాం అభిమంత్ర ఏతాం ప్రసక్మందాధియసానస్య సక్షణి వరేభర్వరాగం అభిష ప్రసేదత అస్మాకమింద్ర ఉభయం జుజోషయ సౌమ్యస్యాంధ సోపబోధతి అనక్షరాజవసంధుబంధాయేభిః సఖాయోయంతి నోవరేయా సమర్యమా సంభవో నోనియాత్ సన్యాస్పత్యో స్వయమవస్తు దేవాదారంగత్వా ప్రభుతే నారాయణ శర్మణ పౌత్రాయ చతుస్సార
ఇంద్రయందంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆనందగరుడ విశ్వక్సేనాదినిత్యే పరిసేవ్యమానస్య పరిసేవ్యమానస్య పరితః పంచకాల పరాయణైః భగవత్సేష కర్మనిష్టైః సాలోక్య నిత్యతృప్తే పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీధరాహకల్పే వైవస్తుమన్మంత్రే కలిగే బ్రహ్మపాదే జంబూద్వీపే భారతవర్షే భరతగండే మేరో దక్షిణ దిగ్భాగే ఆగ్నేయ కొనే ఆంధ్రదేశే గంగా కావేర్యోర్మధ్యదేశే స్మృతమాన వ్యావహార జాంద్రమాన ప్రభవాది షష్ఠి సంవత్సరాణమధ్యే శ్రీ శుభగృన్నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాం శుభతిథౌ స్థిరవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకిరణయ మంగళ విశేషణ విశిష్టాయాం శ్యాం శుభతిథౌ కాశ్యపదగోత్రస్య శ్రీ భూణీలాసమేత శ్రీ వరాహలక్ష్మీ నృసింహ భగవంతముద్దిశ్య వరాహలక్ష్మీ నృసింహ ఉత్ప్రిచ్యతం సాలంకృత కన్యాదానం స హిరణ్యోదక ధారా పూర్వగంగరిష్యే ఉత్తరయా కన్యావ్రయో సుగంధ కుసుమాఖ్యదాభరణ వస్త్రేరణం కుర్యాత్ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మీ అందరి తరపున టీవీలలో చూస్తున్నటువంటి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి భక్త మహాజనులందరి తరపున మన రమాదేవి నరేంద్ర చౌదరి గారి దంపతులు వారి కుటుంబం స్వామివారికి మధుపర్కములు సమర్పిస్తున్నారు. ఓం ఇమం వస్త్రాణి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో అందరూ చెప్పండి, కోటి గొంతుకలు ముక్త కంఠంతో చెప్పండి, యోగనారసింహ గోవింద మోక్షదానం వరస్య సువర్ణ దక్షిణాందత్వా సుముహూర్త కాలే లగ్నాస్ గాన జపడిత్వా శ్రీ బ్రహ్మేంద్ర హుదాసనా రవి సుతక్రవ్యాది నీరాధిపా వాయుర్యక్ష గణేశ శంకర ముఖ దేవాశ్చ దిక్పాలకా దద్యా దేవవరాశ్చ భృత్యతనయా శ్రీ సర్గలోక స్థితా సింహాద్రీశ్వర దుగ్ధదాగర సుతా పాణిగ్రహే మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా శ్రీలక్ష్మీ హిమశైల రాజతనయా వాగీశ్వరీ మోహినీ స్వాహా సత్యవతీ పులోమతనయా కుర్వన్ చహల్యా సదా వామే భూమిసుదా వసిష్ఠతనయా తారా చ మందోదరీ సింహాద్రీశ్వర దుగ్ధదాగర సుతా పాణిగ్రహే మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా విశ్వామిత్ర వశిష్ఠ సుఖ వ్యాసాత్రికన్ మంగిరా భారద్వాజ పులస్త్యగార్గ్య భృగవ కుర్వంతు పుణ్యోజ్వలా మార్కండేయ శుకానంద నారద మను శ్రీవామదేవాదయ సింహాద్రీశ్వర దుగ్ధ సాగర సుత పాణిగ్రహే మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా అశ్వత్థం కదలీ కదంబ వనసా పున్నాగ గల్భద్రుమా సూతౌ దుంబర నారికేళ్ళవకుళ కుర్వందు పుష్పోజ్వలా ఏలా జాజిలవంగ జంబగదరు శ్రేష్టాశ్చ భూగాస్తథా సింహాద్రీశ్వర దుగ్ధదాగర సుత పాణిగ్రహే మంగళం. సావధానా
సుముహూర్తి సావధాన సులగ్నే సావధాన కోమలయా జలో హిమగిరిర్హస్తాద్రినీల జలో సింహో గారుడ వింధ్య వెంకటనగా కుర్వంతు భూమిధరా కైలాసో గణగా జలస్య నిషద సూర్యోదయాద్రిస్థితా సింహాద్రీశ్వర దుగ్ధదాగరసుత పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సరస్వతీమలహరి గోదావరి వేగవత్యాఖ్య శుంభుసుతాపగా రవిసుతా కుర్వంతు విత్రోపగా కృష్ణా చిత్రనదీ విచిత్ర సలిలా శ్రీతామ్రపర్ణీ శుభా సింహాద్రీశ్వర దుగ్ధదాగరసుత పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శంఖమద్దలరవేణ్వాదివాద్యైర్యుత సూతావంశ పరంపరాక్రమ విదు కుర్వంతు వృద్ధాంగనా నిత్యం మాగధవందినో జయ జయ స్తుత్యాభిరామాననా సింహాద్రీశ్వర దుగ్ధదాగరసుత పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన యస్తు శ్రీమత్కమలసంభవస్య పరమేశ్వరస్య ఆఖండల వైశ్వానరాజ్య దిక్పాలకానాం త్రయస్త్రింశత్కోటి దేవతానాం యక్ష కిన్నర రక్షో గంధర్వాది దేవయోని విశేషానాం యమనియమాజ్యష్టాంగయోగ నిరతానాం వశిష్ఠ వాల్మీకాఖ్యాది బ్రహ్మమునీనాం సనక సనందనాది దేవర్షీణాం సరస్వతీ గౌర్యాది దేవపత్నీనాం సచీ స్వాహాది లోకపాలాంగనానాం భాగీరథీ గౌతమీత్యాది పుణ్యనదీనాం లవణేక్షసురాది సప్త సముద్రాణాం మందార పారిజాతాది దేవతరుణాం రంభోర్వశీత్యాద్యప్సరోగణానాం వత్స్యాది దశావతారాణాం సూర్యాది నవగ్రహాణాం ప్రహ్లాద నారదాది పరమ భాగవతానాం భాట్ట ప్రభాకర భాష్య పురాణ ఇతిహాస శృతి స్మృతి పరిజ్ఞాతృభిః బ్రాహ్మణ ఆశీర్వచనానాం పదిపుత్రవతీనాం పతివ్రతా స్త్రీణాం గుణజీరక మరీచి క్రమక భజ్జుర పనస దుర్వాంకురాది శోభన ద్రవ్యానాం భగవతో శ్రీమన్నారాయణస్య ఆదిమధ్యాంతరహితస్య అనంత కళ్యాణ గుణాకరస్య ఇంద్రాదివందిత చరణారవిందస్య లక్ష్మీ సమేతస్య కరుణా కటాక్ష వీక్షణేన భక్తానాం సకలాభీష్ట సిద్ధిరస్తిది భవంతో మహాంతో నిగృహంతో పరమ పవిత్రమైన సుముహూర్తం జరుగుతోంది. పరమ పవిత్రమైన జీలకర్రాబల్లం మీ అందరికీ దర్శనమిస్తోంది. అందరూ కళ్ళకద్దుకోండి, గట్టిగా రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. సింహాద్రినాథ గోవింద, లక్ష్మీనారసింహ గోవింద. పరమ పవిత్రమైన జీలకర్ర బల్లం దర్శనమిస్తోంది. అందరూ కళ్ళకద్దుకోండమ్మా. గోవింద సింహాద్రినాథ గోవింద, రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు, సుముహూర్తం జరుగుతోంది. శ్రీ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో ప్రధానమే ఘట్టం సుముహూర్తము జరిగినది. ఇప్పుడు మంగళసూత్ర దేవతలకు షోడశోపచార పూజ, అష్టోత్తర సదనామ కుంకుమార్చన జరుగుతూ ఉన్నది. ఇది అయిన తరువాత స్వామివారికి మంగళసూత్ర ధారణ జరుగుతూ ఉన్నది. ఓం శ్రీయై జాత ఓం శ్రీయే జాత శ్రేయా నిరేయాయ శ్రేయం వయో చరితృభ్యో దదాతి
శ్రీ జంబసానామృతత్వమాజయంభవంతి సత్యాసామిత్రామితద్రో శ్రియ ఏమైనందచ్ఛ్రయామాదధాతి సంతతమృజావషట్కృత్యం సంతత్యై సంధీయతే ప్రజయా పశుభిర్య ఏవం వేదా విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మాంగళ్యదేవతాభ్యో నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అనయా ధ్యాన ఆవాహనాది షడోపచార పూజయ. మాంగళ్యదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ఆచమ్యా. శ్రీ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రధానమైన ఘట్టం సుముహూర్తం జరిగిన తరువాత అమ్మవార్లకు మంగళసూత్ర ధారణ జరుగుతున్నది. అందరూ ఒక్కసారి వీక్షించి ధరించండి. పరమ పవిత్రమైన మంగళసూత్రములు మనందరికీ దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళకద్దుకోండి. లక్ష్మీరమణ గోవింద అమ్మవారి కంఠంలో ధరింపజేయబోయే మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళకద్దుకోండి. గోవింద గోవింద మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకోండి. అమ్మవారి మాంగళ్య బలం అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. కన్నులారా తిలకించండి. గోవింద నామాన్ని అందరూ చెప్పండి. గోవింద సింహాద్రివాస లక్ష్మీనారసింహ గోవింద.
నృసింహస్వామి గోవింద గోవింద ప్రహ్లాద వరద నరహరి గోవింద గోవింద నాగలేజ గోవింద గోవింద విజయార గోవింద గోవింద ఓం విశ్వేశ్వర గణేశ ప్రభాత్యాయ జగత్ భగవన్ ఇంద్ర సత్వే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అక్షతారోపణ జరిగినది. ఐదు తరగతి మాల మార్పిడి జరుగుతూ ఉన్నది. శ్రీరమకు జాగ్రభాసి కుంకుమంకితో రసం పవనాంఘ్రి సారసం సదా దయాసుధారసం. శ్రీరమకు జాగ్రభాసి కుంకుమంకితో రసం పవనాంఘ్రి సారసం సదా దయాసుధారసం. కుందశుభ్రజారదారవింద చంద్ర సుందరం సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే. సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే. కుందశుభ్రజారదారవింద చంద్ర సుందరం సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే. సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే. సింహశైల మందిరం శైల మందిరం నృసింహదేవమాశ్రయే. కుందశుభ్రశారదారవింద చంద్ర సుందరం సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే. సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే. సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే. గోవింద పూలమాల సమర్పణ జరుగుతోంది. అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. ఆ పూలమాలను కళ్ళకద్దుకోండి. అందరూ రెండు చేతులు పైకెత్తి స్వామిని గోవింద నామస్మరణ. అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో గోవింద నామస్మరణ చెప్పండి. అక్కడ అక్కడి నుంచి వచ్చిన పండితుల వారు చెప్పిస్తారు. అందరూ గోవింద నామస్మరణ చెప్పండి. గోవింద 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 త్రినాథ గోవింద గోవింద. కాబట్టి అందరూ కూడా గట్టిగా సింహాద్రినాథ గోవింద గోవింద సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం నగరాజ తురంగాయ మృగరాజాద్రివాసిని నగరాజధరాయ శ్రీ నారసింహాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సత్కృతాయస్తు మంగళం. హారతి కళ్ళగద్దుకోండి అమ్మా. అందరూ హారతి కళ్ళగద్దుకోండి.